నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీడు గోదావరి జిల్లాలో అదేవిధంగా ఉత్తరాంధ్రకు మాత్రమే బలాన్ని పుంజుకున్న పరిస్థితుంది అయితే ప్రస్తుతం చూస్తే రాయలసీమలో కూడా జనసేన పార్టీ బలాన్ని పుంజుకుంటున్నట్లయితే స్పష్టంగా కనపడుతుంది ఇటీవల కాలంలో రాయలసీమకు చెందినటువంటి అనేక మంది నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు టికెట్లు ఆశిస్తున్న సాక్షాత్తు సాక్షాత్ రాయలసీమకు చెందినటువంటి చిత్తూరు మాజీ ఎంపీ అదేవిధంగా మూడుసార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి డీకే నాయుడు మనవరాలు డీకే చైతన్య లలితాంబ కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే చైతన్య డికే డీకే నాయుడుకి రాజకీయ వాసరా వారసురాలు అని చెప్పొచ్చు డీకే ఆదికేషవ నాయుడు కుటుంబం రాయలసీమలో ప్రభావితం చేసినటువంటి కుటుంబం చెప్పొచ్చు ప్రత్యేకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో డీకే ఆదికేషన్ ఎంతో ఎంతోమంది నేతలకైతే రాజకీయ భిక్ష పెట్టారని చెప్పొచ్చు మొదటి నుంచి కూడా ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఉన్నారు ఆధ్యాత్మికవేత్తగా కూడా ఉన్నారు టీటీడీని అభివృద్ధి దశలో ముందుకు నడిపించడంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో డీకే నాయుడు పాత్ర అయితే ఖచ్చితంగా గొప్పదని చెప్పొచ్చు ఇప్పటికీ టీటీడీకి ఎక్కువసార్లు చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులుగా వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఆ డీకే ఆదికేశాయుడు అయితే చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు దాదాపు మూడు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు చైర్మన్గా పనిచేశారు అదేవిధంగా చిత్తూరుకి ఎంపీగా పనిచేశారు అలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి డీకే ఆదికేశవం నాయుడు రాజకీయ వారసురాలుగా చైతన్య లలిత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అయితే చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని అయితే వీరు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి డికే ఆదికేశవ్ నాయుడు ఒక భార్య ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అదేవిధంగా ఆయన కూడా గతంలో చిత్తూరుకి పార్లమెంట్కి ఎంపీగా అనేక సార్లు వ్యవహరించారు అలాంటి తరుణంలో అలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి చైతన్య లెల్తాంబాబా చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఇప్పటికే జనసేన అరవై నుంచి డెబ్బై స్థానంలో పోటీ చేయాలన్న ఆలోచన ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి జనసేన అధినేత దగ్గర ఉంది అటు గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కాకుండా రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఈ చిత్తూరులో కనుక డీకే అధికేష్ణు నాడు కుటుంబీకురాలు చైతన్య లెల్తాంబ పోటీ చేస్తే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు సీట్లను ఖచ్చితంగా రెండు నుంచి మూడు సీట్లను జనసేన పార్టీ ఆశించే ఉంది ఇప్పటికే రాజంపేట లాంటి బలమైనటువంటి నియోజకవర్గాలు అదేవిధంగా తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పాగా వేయడానికి రంగం సిద్ధమైంది గతంలో తిరుపతిలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన తిరుపతి అసెంబ్లీ నుంచి విజయకేతనం ఎగరేశారు కాబట్టి ఖచ్చితంగా తిరుపతి అసెంబ్లీ సీట్ నుంచి కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది ఎప్పుడైతే జనసేన పార్టీలో వలసలు ఎప్పుడైతే ప్రారంభమయ్యో ఖచ్చితంగా డెబ్బై స్థానాలకు తగ్గకుండా జనసేన బార్గెనింగ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి డెబ్బై స్థానాలు జనసేన పార్టీకి ఇస్తేనే జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందనేది అయితే పరిశీలిక అంచనా వేస్తున్నారు నిన్న మొన్నటి వరకు టీడీపీ నేతలైతే జనసేన పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులు తక్కువగా ఉన్నారు కాబట్టి వారికి తక్కువ సీట్లను కేటాయిస్తాం ఒక వాయిస్ పడింది అయితే ఇప్పుడు అత్యంత బలమైనటువంటి రాజకీయవేత్తలు రాజకీయవేత్తల కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ ఉన్నత విద్యావంతులు కానీ ఆర్థికంగా బలమైన వ్యక్తులు కానీ వీరు వీరందరూ కూడా జనసేనలో జాయిన్ అవ్వడంతో ఖచ్చితంగా జనసేనకి డెబ్బై సీట్లను పొత్తులో కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు మొత్తానికి డికే ఎడ్యుకేషన్ నాయుడు మనవరాలు జనసేనలో జాయిన్ అవడంతో రాయలసీమలో జనసేన పార్టీ బలం అయితే అంతకంతకు పెరిగిందని చెప్పొచ్చు